పరిశుద్ధ గ్రంథములో నుంచి ఋతు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఋతు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆమె అత్తయైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవని పనికెత్తల యుద్ధ నీవు ఉంటివో ఆ బోయిచి మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పార పట్టింపబోచున్నాడు. నీవు స్నానం చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించి వరకు నీవు అతనికి మరుగయుండుము. తలలోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మా స్తుతికి కారణభూతుడమైన దేవ, స్తోత్రార్హుడా, పూజార్హుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఈ సాయంకాల సమయంలో మీ ముద్దుకు మాడైన యేసుక్రీస్తు నామం ద్వారా నీ సన్నిధానంలోకి వచ్చి మీకే స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు చెల్లించుకుంటున్నాం. పాపులమైన మామలను మీరు ప్రేమించినారు ప్రభా, రక్షించుకున్నారు, నీ బిడ్డలుగా నీ సొత్తుగా చేసుకున్నారు. జగత్తు పునాది వేయబడక ముందే మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. తండ్రి, మాకు సంఘ సహవాసం ఇచ్చి ఈ విధంగా కూడికలు ఏర్పాటు చేసి మమ్మల్ని బలపరుస్తున్నందులకై నీకు స్తోత్రాలు. ఈ సాయంకాలం చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించండి. నేను మాట్లాడితే కేవలం నిష్ప్రయోజనం ప్రభా. మీ సిలువ చాటున మరుగుపరిచి ఈ సాయంకాలపు వేళ నీ మెల్లని స్వరము మేము వినులాగిన సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క వాక్య భాగాన్ని మీరు మాకు ఆశీర్వదించిస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని బ్రతిమాలి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తుంటున్నాను. బాధ్యులైన సోదరీలు మరి నన్ను ప్రేమించి ఈరోజు వాక్య పరిచర్య గాను మరి నన్ను ఆహ్వానించినందులకై వారందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తుంటున్నాను. తర్వాత చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు తెలియచేస్తుంటున్నాను. మనము ఋతు గ్రంథంలో ధ్యానం చేస్తూ వస్తున్నాం కదమ్మా. మొదటి అధ్యాయం 2వ అధ్యాయం ధ్యానం చేసాం. ఋతు గ్రంథం 1వ అధ్యాయంలో ఋతు చేసిన తీర్మానాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఋతు ఆమె జీవితంలో తన ఐహిక జీవిత యాత్ర ఎలా కొనసాగించుకోవాలా అని ఆమె నిర్ణయించుకుంది అని ధ్యానం చేసాం. తర్వాత 1వ అధ్యాయం 16వ వచనంలో నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను అని చెప్పి ఆమె తీర్మానం చేస్తా ఉంది. తర్వాత నీవు నివసించు చోటనే నేను నివసించదను, నువ్వెక్కడ నివసిస్తావు అంటే ఈ లోకంలో ఆమె నివాసం. దేవుని బిడ్డలమైన మనకైతే మన నివాసం ఈ లోకంలో ఏదైనా చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు ఉండవచ్చు, పెంకుటిల్లు లేకపోతే బంగ్లా ఉండవచ్చు, కానీ అది కాదు. ఆత్మీయంగా మనం ఎక్కడ నివాసం చేస్తున్నాం, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతిని చాటున నివసించడానికి మనము ఇష్టపడాలి. మహోన్నతిని చాటున నివసించు వారికి సర్వశక్తుడు మరి నీడగా విశ్రాంతి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన నివాసము ఎక్కడ? దావీదు మహారాజు పెద్ద రాజు అయినప్పటికీ కూడా ఆయనకు ఒకే కోరిక ఉందంట. ఏమిటా కోరిక? నా జీవిత కాలమంతా యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అంటున్నాడు. నివాసము అంటే ఆయన ప్రెసెన్స్ని మనం అనుభవించటం. దేవుని సన్నిధిలో నివాసం అంటే ఆయన సన్నిధిని మనం అనుభవించటం. కాబట్టి ఇక్కడ ఋతు 1వ అధ్యాయంలో మరి ఆమె జీవితంలో ప్రయాణం చేసే ఆ జీవిత యాత్ర మరి గురించి ఆమె తీర్మానం చేస్తా ఉంది. తర్వాత ఆమె నివాసం గురించి కూడా ఆమె తీర్మానం చేస్తా ఉంది. తర్వాత నీవు నీ జనమే నా జనము అంటే ఈ లోకంలో ఆమె సంబంధ సహవాసాలు ఎవరితో పెట్టుకోవాలో అది ఆమె చెప్తున్నట్లుగా చూస్తుంటున్నాం. తర్వాత నీ దేవుడే నా దేవుడు, ఈ లోకంలో తన దేవుడు ఎవరు అని ఆమె నిర్ణయించుకుంటా ఉంది. తనకు ఎంతో మంది దేవతలు, దేవుళ్ళు అనే వారు ఉన్నారు. మోయాబు దేశంలో కెమోషు దేవతను వారు ఆరాధిస్తారు, కానీ అవన్నీ కాదు, నీ దేవుడే నిజమైన దేవుడు, నీ దేవుడే నా దేవుడు. వీళ్ళు ఈ యొక్క జీవితంలో తను మరి ఏ దేవుణ్ణి కొలవాలో, ఏ దేవుణ్ణి మరి పూజించాలో ఆమె నిర్ణయం చేసుకున్నట్లుగా చూస్తున్నాం. తర్వాత నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను అని చెప్పి ఆమె అంటా ఉంది. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను అంటే ఆమె గురి ఇక్కడ కనబడతా ఉంది. ఆమె జీవితంలో గురి ఏంటంటే
చివరి వరకు నేను నీతోనే ఉంటాను అని చెప్పి ఆమె ఒక గురి కలిగినట్లుగా చూస్తున్నాం. మన క్రైస్తవ జీవితంలో కూడా మనం మొదలుపెట్టి ఆగిపోవటం కాదు, కానీ చివరి వరకు. పౌలు అన్నాడు కదా, నేను వెడలిపోవ కాలము సమీపించినది, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని అని చెప్పగలిగాడు పౌలు. అలాగూ మన జీవితంలో కూడా ఒక గురి ఉండాలి. చివరి వరకు నేను ప్రభును వదలను, నో టర్నింగ్ బ్యాక్ ఇన్ మై లైఫ్, నేను ఆయననే వెంబడిస్తాను అని చెప్పిన గురి ఉండాలి. తర్వాత అక్కడనే పాతి పెట్టబడదను. దీనికి మృతి నొందటానికి పెద్ద తేడా లేదు, కానీ పాతి పెట్టిన అనుభవము ఆమె ఇక్కడ మనకు చూపిస్తా ఉంది. ఇంతకాలం మొయాబు దేశము ప్రజలు స్నేహితులు ఉన్నారు, మొయాబు దేశపు దేవతలు దేవుళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు అవన్నీ కాదు, అవన్నీ పాతి పెట్టేశాను, ఇప్పుడు క్రొత్త జీవితం, క్రొత్త మార్గంలో నేను జీవించబోతున్నాను అని చెప్పి ఆమె తీర్మానం చేసినట్లుగా మనం మొదటి అధ్యాయంలో చూసాం. తర్వాత వారిద్దరు కూడా, మరి రూతు నయోమితో కూడా, మరి మొయాబు దేశము నుండి యూదా బెత్లెహేమునకు వచ్చినట్టుగా 22వ వచనంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం. తర్వాత 2వ అధ్యాయంలో మనము పోయిన వారం ధ్యానం చేశాం, బోయేజు పొలంలో ఉన్న రూతు. మొదటి అధ్యాయంలో బోయేజు ఊరికి వచ్చిన రూతు, లేక బోయేజు ఊరిలో యూదా బెత్లెహేములో ఉన్న రూతు. 2వ అధ్యాయంలో బోయేజు పొలంలో ఉన్న రూతు. యూదా బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఆమె మొట్టమొదటి అపేక్ష, ఆమె మొట్టమొదటి ఆశ ఏంటి? ఆహారం కావాలి, ఆహారం కావాలి. ఆహారం లేకపోతే వదిలి వచ్చిన ఆ మార్గంలో తిరిగి వెళ్ళటానికి అవకాశం ఉంది కాబట్టి ఈ నూతన మార్గంలో నేను మూడ్చిల్లకున్నట్లు, చక్కగా సాగిపోనట్లు, నేను ముందుకు వెళ్ళాలంటే మరి నాకు ఆహారం కావాలి అని చెప్పి ఆమె బోయేజు పొలంలోనికి వెళ్ళి పరిగ నేర్పడానికి మరి వెళ్ళినట్లుగా 2వ అధ్యాయంలో మనము పోయిన వారం ధ్యానం చేశాం. దేవుని నమ్మిన బిడ్డలు కూడా మొట్టమొదట ప్రభునందు విశ్వాసం ఉంచి తీర్మానం చేసిన తర్వాత మొదటి ఆశ ఏమై ఉండాలి, మొదటి కోరిక ఏమై ఉండాలి? వాక్యం కావాలి, ఆత్మీయ ఆహారం నాకు కావాలి, ఈ క్రొత్త మార్గంలో నేను ప్రయాణం చేయాలంటే దేవుని యొక్క వాక్యం నాకు ఎంతైనా అవసరం అని చెప్పి మనం ఆశపడాలి. బోయేజు యొక్క పొలంలో ఉన్న రూతును గురించి పోయిన సోమవారం మనం ధ్యానం చేసాం. ఈరోజు 3వ అధ్యాయంలో మనం ధ్యానం చేయబోతున్నాం బోయేజు కళ్ళంలో ఉన్న రూతు. బోయేజు కళ్ళంలో ఉన్న రూతును గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తాం. ప్రభు చిత్తం అయితే వచ్చే సోమవారం 4వ అధ్యాయంలో బోయేజు ఇంటిలో ఉన్న రూతును గురించి ధ్యానం చేస్తాం. 2వ అధ్యాయంలో మరి 22వ వచనంలో మరి యవల కోత, 23వ వచనంలో యవల కోత, గోధుమల కోత అంత ముగించినట్లుగా ఇక్కడ మనకు కనబడతా ఉంది కదమ్మా. 3వ అధ్యాయంలో అసలు కోత ప్రసక్తే లేదు, కోత కాలం ముగిసిపోయింది. కోత పోయినప్పుడు 2వ అధ్యాయంలో పనివారు పిడికిళ్లతో పనలను పడవేస్తున్నారు, పిడికిళ్లతో మరి పడవేసిన పనలను రూతు ఏరుకుంటా ఉంది. బోయేజు పొలంలో పనికత్తెలతో కూడా కలిసి పరిగ నేర్పుంది. బోయేజు చేతి ఆహారం తిన్నది. బోయేజు తన చేతితో పేలాలు అందించాడు, రుచికరమైన పేలాలు ఆయన చేతి ద్వారా అందుకుని ఆమె తిని తృప్తి పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన గిన్నెలో పానం చేసింది, ఎన్ని ఈవులు ఆమె అనుభవించింది కదా, ఎంత ప్రేమ బోయేజు నుంచి ఆమె అనుభవించింది. ఆమె ఆయన చేతి ఆహారం భుజించింది, ఆయన పాత్రలో పానం చేసింది. అంతటితో ఆమె సంతృప్తి పొందటం లేదు. అన్ని ఈవులు ఇచ్చిన బోయేజు పొలంలో అన్ని ఈవులు పొందినా కూడా ఆమె సంతృప్తి పొందట్లేదు. ఇప్పుడు ఏమంటుంది, బోయేజే కావాలంటుంది, ఈవులకు మూలమైన బోయేజు కావాలని ఆమె ఆశపడుతున్నట్టుగా ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. అనేక సార్లు ఈ లోకంలో మనం కూడా అనేక ఈవులు పొందుకుంటుంటాం ప్రభు దగ్గర నుంచి. మరి ఉద్యోగం, ఆరోగ్యం, మరి మనకు కావాల్సినంత సంపద, ఇల్లు, మరి భర్త, పిల్లలు, అన్ని ఎన్నో దీవెనలు ప్రభు దగ్గర నుంచి పొందుకుంటూ ఉంటాం. కానీ అనేక సార్లు మనం ప్రభువును మర్చిపోతాం. ఆ ఈవులకు మూలమై ఉన్న వాడిని, పరమ బోయేజుని మర్చిపోతాం. ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వం, ఆయన కావాలని కోరుకోం. కానీ ఇక్కడైతే రూతు ఆ ఈవులని పొందిన తర్వాత కూడా ఆమె ఏమంటుంది, ఆ ఈవులని ఇచ్చిన ఆ ఈవులకు మూలమైన వాడు కావాలి, నాకు బోయేజు కావాలి అని చెప్పి ఆమె ఆశించినట్లుగా ఇక్కడ చూస్తుంటున్నాం. మనం కూడా ఈవులు పొంది ప్రభుని మర్చిపోవటం కాదు, కానీ ప్రభువే నాకు కావాలి, ప్రభుతోనే నేను ఉండాలి,
ప్రభుని పొందుకోవాలి నేను అన్న ఆశ ఉండాలి. మొదటి అధ్యాయంలో ఆమె తీర్మానం చేసింది, రెండవ అధ్యాయంలో సంఘంలో మరి ఆమె ఎదుగుతా ఉంది, మరి పొలంలో ఎదుగుతా ఉంది ఆమె. ఆ తర్వాత ఆమె ఆత్మీయ అంతస్తు ఎలా పెరుగుతుందంటే, ఈవులు కాదు కానీ ఇంకా ప్రభుని నేను పొందుకోవాలి, ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి, ప్రభుని హత్తుకోవాలి అంటే ఆత్మీయ జీవితంలో అంత అంచెలు అంచెలుగా ఆమె ఎదగటాన్ని మనం చూస్తున్నాం. మనం కూడా ఎన్నో సంవత్సరాల క్రితమే తీర్మానం చేశాం కదమ్మా, ప్రభునందు విశ్వాసం ఉంచాం, సంఘంలో ఎదుగుచున్నాం, కానీ ఈ మూడవ స్టేజ్కి మనం వచ్చామా? ప్రభువే నాకు కావాలి, నీవే కావాలి. ఒక ఆయన పాట రాశాడు కదా, యేసు నీవే కావాలయ్యా, నీవే కావాలి, నీవే కావాలి అని చెప్పి ఆ పాటలో వస్తుంది. అలాగు ప్రభువే కావాలి మనకన్న కోరిక మనం కలిగి ఉంటున్నామా? ఇక్కడ రూతు ఆశ ఏంటంటే బోయజును పొందుకోవాలని ఆమె ఆశించినట్లుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. మూడవ అధ్యాయం మొదటి వచనంలో నయోమి, ఆమె అత్తయిన నయోమి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా అని చెప్పి అంటా ఉంది. ఇక్కడ నయోమి భాష మారిపోయినట్టు చూస్తున్నాం కదమ్మా. ఇది వరకు ఆమె ఏమనేది, మొదటి అధ్యాయంలో మీరు మరలుడి మీ తల్లుల ఇండ్లకు వెళ్ళండి అని చెప్పి అనేది, కానీ అది మొయాబు భాష. ఇప్పుడు యూదా బెత్లెహేముకు వచ్చాక ఆమె ఏమంటుంది, ఆమె నీ కొరకు నేను విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఆమె భాష మారినట్లుగా ఉంది, ముందు వెళ్ళిపోమనేది కానీ ఇప్పుడైతే నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను అని చెప్పి ఆమె అంటా ఉంది. రూతుకు విశ్రాంతి లేదమ్మా, రూతు యవనురాలు, పేదరాలు, విధవరాలు, మొయాబీయురాలు. ఆమె భవిష్యత్తు అంతా అంధకారంగా ఉంది, భర్తను పోగొట్టుకుని విధవరాలుగా ఉంది కదా యవనురాలుగా. ఆమె భవిష్యత్తు అంతా మరి అంధకారంగా ఉన్నట్టుగా కనపడతా ఉంది, పోషించే భర్త లేడు, అత్త చూస్తే అత్త మరి ఆమె ముసలి అంటే వృద్ధాప్యంలో ఆమె ఉంది, ఆమె ద్వారా ఏమి సహాయం ఆమె పొందలేదు. అటువంటి పరిస్థితుల్లో ఆమె ఈ బ్రతుకు ఎలా కొనసాగించాలి అని చెప్పి ఆమె విశ్రాంతి లేని పరిస్థితిలో ఉన్నట్టు మరి నయోమి గుర్తించింది. నేను నీకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా అని చెప్పి ఆమె అంటా ఉంది. నయోమి రూతును బోయజు దగ్గరికి పంపిస్తుంది. మూడవ అధ్యాయంలో నీ ఎవని పనికత్తులని యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు అని చెప్పి ఆ బోయజు దగ్గరికి రూతును పంపిస్తున్నట్లుగా చూస్తాం. అతడు మనకు సమీప బంధువుడు, 20వ వచనంలో 2వ అధ్యాయంలో అతడు మనలను విడిపించగలవాడు, ఈ పేదరికాల నుంచి ఈ వైధవ్యాల నుంచి మనం విడిపించేవాడు మనకు బోయజున్నాడు, మనకు సమీప బంధువు, నీవు అక్కడికి వెళ్ళాలి అమ్మా అని చెప్పి రూతును సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. రూతుకు అవసరమైన విశ్రాంతి మనకు కూడా ఎంతో అవసరంగా ఉంటుంది. ఈ లోకంలో అనేక సార్లు విశ్రాంతి లేని జీవితాలు మనం జీవిస్తుంటున్నాం. మానసిక ఒత్తిళ్లు, తన శరీర బలహీనతలు, దిగుళ్ళు, చింతలు, టెన్షన్స్, వీటన్నిటితో కూడా మనం విశ్రాంతి లేకుండా ఉంటున్నాం. కానీ బోయజు దగ్గరికి నయోమి పంపిస్తుంది, నీవు బోయజు దగ్గరికి వెళ్ళు, బోయజు మనకు విశ్రాంతినిస్తాడు, బోయజు మనకు సమీప బంధువు, మనల్ని విడిపిస్తాడు ఈ పేదరికాల నుంచి, ఈ వైధవ్యాల నుంచి మనల్ని విడిపిస్తాడు అని చెప్పి బోయజు దగ్గరికి పంపిస్తా ఉంది. ప్రియ సోదరి, అనేక సార్లు మనం కూడా విశ్రాంతి లేనప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మన ప్రియ ప్రభు, మన పరమ బోయజు దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఒక్కడే మనకు సహాయము చేయగలడు. ఆయన చెప్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలు మనం చదివినట్లయితే 28వ వచనంలో నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తానని అంటున్నాడు. 29వ వచనంలో మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. రెండు పర్యాయాలు ఆ మాట వాడుతున్నాడు. 28వ వచనంలో అన్న మాట అవిశ్వాసులకు లేక ఇంకా రక్షణ పొందని వారికి ఉద్దేశించి చెప్పిన మాట. ప్రయాసపడి భారం మోసుకొంచున్నారా, పాప భారంతో ఉన్నారా, అయితే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, మీ పాప భారానంతా తీసివేస్తాను అని చెప్పి ఆయన పిలుస్తున్నాడు. 29వ వచనంలో మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును దొరుకును అని చెప్పిన మాట దేవుని నమ్మిన మనకు, దేవుని నమ్మిన బిడ్డలకు విశ్రాంతి లేదు. అనేక సార్లు అనేక దిగుళ్ళు, చింతలు, బాధలు, టెన్షన్స్ తో అనేక రీతులుగా తల్లడిలే పోతూ ఉంటాం. అలాంటి సమయంలో ఆయన అంటున్నాడు, మీకు విశ్రాంతి ఇస్తానని చెప్పి దేవుని బిడ్డలమైన మనల్ని ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. ఒకసారి 4 సంవత్సరాల క్రితం
మా కోడలు చిన్న కోడలు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది క్యాన్సర్ జబ్బుతో. ఆ పిల్లలు చిన్న పిల్లలు 8 సంవత్సరాలు 11 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు. నేను ప్రభువుని అడుగుతున్నా, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, ఈ చిన్న బిడ్డలను ఇప్పుడు పెంచి పెద్ద చేయాల, నాకే ఎవరైనా ఇంత కాఫీ చేస్తే తీసుకునే వయసు నా వయసు, ప్రభువా ఇంత భారం నా మీద పెట్టావు, ఇద్దరు చిన్న పిల్లలను నేను పెంచి పెద్ద చేయాలా, యవనస్తుడైనా నా కుమార్ని చూసుకోవాలి, నా భర్తను నేను చూసుకోవాలి, ఈ వయసులో ఇంత భారం నేను ఎలా భరించాలి అని ప్రభు సన్నిధిలో నేను కనిపెట్టి ఉన్నప్పుడు ప్రభు చెప్పాడు, నా భారము తేలిక, నా కాడి సులువు అన్నాడు. నీకు పెట్టే భారము అది నేను భరిస్తున్నాను, ఎందుకంటే కాడి అనేది డిజైన్ చేస్తారు, 2 ఎడ్ల మెడల మీద వేయటానికి కాడిని డిజైన్ చేస్తారు. ఒక వైపు ఒక చివర నా మెడ మీద పెట్టిన భారం, మరి ఒక చివర ఎవరి మెడ మీద ఉంది? ప్రభు మెడ మీద ఉంది. ఆయన నా కాడి సులువు, నా భారము తేలిక అంటున్నాడు. నిజమే, నేను ఒక్కదాన్ని కాదు మోసేది భారం, ఈ చిన్న పిల్లలను పెంచేది, నా కుమార్ని చూసుకునేది నేను ఒక్కదాన్ని కాదు, నా మీద భారం పెట్టాడు. కానీ నా ప్రక్కనున్నవాడు మరి బలవంతుడు శక్తిమంతుడు నా ప్రియ ప్రభు, ఆయన మెడ మీద భారం మోస్తుంటున్నాడు అని చెప్పి ప్రభు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకున్నది. అవునండి, 4 సంవత్సరాలుగా ఈ చిన్న బిడ్డలను పెంచుతూ ఉంటుండగా అనేక పాఠాలు దేవుడు నాకు ఈ వయసులో నేర్పిస్తుంటున్నాడు. ఆయన నేర్పిస్తూ ఇంకేమన్నాడు, మీ ప్రాణములకు విశ్రాంతి నేను ఇస్తాను, ఎందుకంటే నేను మోపిన కాడి సులువు. ఎందుకు సులువు? నేను మోపిన కాడి భారమైంది కాదు, తేలికైనది. ఎందుకు తేలికైంది? నేను కూడా మోస్తున్నాను, ఒక్కదానివే కాదు మోసేది అని చెప్పి చెప్పాడు. అలాగే ప్రియ సోదరి రూతు మరి విశ్రాంతి లేనప్పుడు బోయజు దగ్గరికి వెళ్ళమంటుంది. బోయజు మనకు విశ్రాంతి ఇచ్చేవాడు, బోయజు మన భారమును భరించేవాడు, మనల్ని విడిపించేవాడు అని చెప్పి నయోమి రూతును బోయజు దగ్గరికి పంపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అవునండి, విశ్రాంతి మనకెక్కడో బజార్లో దొరకదు. 100 రూపాయలు తీసుకెళ్ళి నాకు శాంతినివ్వండి, విశ్రాంతి లేకుండా ఉన్నాను, సమాధానం లేకుండా ఉన్నాను, నెమ్మది లేకుండా ఉన్నాను, నేను 100 రూపాయలు ఇస్తాను నాకు శాంతి ఇవ్వండి అంటే ఎక్కడన్నా దొరుకుతుందా? ఇది బజార్లో దొరికేది కాదు. ప్రభు అంటున్నాడు, నా శాంతిని మీకు ఇస్తాను, నేను లోకమిచ్చే శాంతి కాదు, నా శాంతినే మీకు ఇస్తానని చెప్పి ప్రభు అంటున్నాడు. యెహోవా షాలోమ్ అని ఆయనకు పేరు, సమాధానకర్త అని ఆయనకు పేరు. కాబట్టి ఈ లోకంలో మనకు శాంతి ఇచ్చేవాడు, మనకు విశ్రాంతి నెమ్మది సమాధానం ఇచ్చే దేవుడు మన పరమ బోయజు అని చెప్పి మనం ఇక్కడ గ్రహించాలి. అందుకే నయోమి రూతును బోయజు దగ్గరికి వెళ్ళమని ఆమె మనకు, నీకు విశ్రాంతి విచారింపవలసిన దానని కదా, మనకు సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు, బోయజు నాడు, అతని దగ్గరికి ఆమెను సిద్ధం చేసి పంపిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కాబట్టి నయోమి రూతులు ఇక్కడ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. నయోమి అవసరతలు తీర్చవలసిన భర్త మరి ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు, ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఎలా బ్రతకాలి ఈ కొత్త ప్రదేశంలో? వాళ్ళకు భూస్వాస్యం ఉంది ఎలీమెలకు, అనగా నయోమి భర్తకు కొంత భూస్వాస్యం అక్కడ మరి యూదా బెత్లెహేంలో ఉంది. ఇప్పుడు వాళ్ళకి వేరే మార్గం ఏమీ లేదు, ఎలా బ్రతుకుతారు? ఆ భూస్వాస్యాన్ని వారు అమ్ముకోవాలి, అమ్ముకొని బ్రతకాలి. వాళ్ళ పొట్ట గడవాలంటే అలా ఆ పనిచేయాలి. కానీ భూస్వాస్యాన్ని అమ్ముకోవటానికి ఇస్రాయేలు వీలు లేని పరిస్థితి. దానిని శాశ్వతంగా అమ్మకూడదని ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. రాజుల గ్రంథంలో కదా, నాబోతు అనే అతను తన స్వాస్థ్యాన్ని, తనకు ఒక ద్రాక్ష తోట ఉంది, ఆహాబు రాజు నీ ద్రాక్ష తోటను నాకు కూరతోటికిమ్ము, నా నగరికి ఆనుకొని ఉంది, నీకు వేరొక స్థలం ఇస్తా, వేరొక ద్రాక్ష తోట ఇస్తా, లేక ఎంత క్రయమైనా సరే, నువ్వు ఎంత డబ్బు అడిగినా సరే అంత ఇస్తాను, నాకు నీ ద్రాక్ష తోట ఇవ్వు, నేను కూరతోట వేసుకోవాలంటే. ఆహాబు ఒప్పుకున్నవాడు కాదు, ఆహాబు ఇవ్వలేదు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆహాబు మీద నిందలు మోపి ఆయనను చంపివేశాడు రాజు, తర్వాత దాన్ని ఆక్రమించుకున్నాడు. కాబట్టి నాబోతు మరి తన స్వాస్థ్యాన్ని పోగొట్టుకోవటానికి ఇష్టపడలేదు, తన ప్రాణానైనా పోగొట్టుకున్నాడు కానీ భూస్వాస్థ్యాన్ని పోగొట్టుకోవటానికి ఇష్టపడలేదు. ఒక ఆ రోజుల్లో ఒక నియమం ఉండేది, ఆ యొక్క యజమానుడు లేక ఎలీమెలకు మనకు ఇప్పుడు పాఠ్యభాగంలో ఆయన చనిపోయిన తర్వాత ఆయన భూస్వాస్థ్యాన్ని అమ్ముకోవాలని అనుకుంటున్నారు. ఒకవేళ పేదరికాన్ని బట్టి ఏదో అప్పులు తీర్చడాన్ని బట్టి మరి అది అమ్ముకున్నట్లయితే ఆ భూస్వాస్థ్యము ఎవరికైతే అమ్ముతారో
వాళ్ళ స్వాధీనంలో 50 సంవత్సరాలు ఉంటది. 50 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఆ డబ్బు కట్టకపోయినా ఆటోమేటిక్ గా తిరిగి వీళ్ళకి వచ్చేస్తాయి. దాన్ని సునాద సంవత్సరం అంటారు, జూబిలీ ఇయర్ అని అంటారు. అంటే 50 సంవత్సరాల వరకు మాత్రమే ఎవరికన్నా మరి ఇవ్వవచ్చు లేక అమ్మవచ్చు. ఆ తర్వాత వీళ్ళు డబ్బులు కట్టకపోయినా అది ఆటోమేటిక్ గా వీళ్ళకి వచ్చేస్తుంది అనే నియమము ఉంది. ఇంకొక నియమం ఏంటంటే ఆ యొక్క భూస్వామి మరి పిల్లలు లేక చనిపోయినట్లయితే ఆ యొక్క చనిపోయిన ఎవరైతే సమీప బంధువు విడిపించాలి. ఈ 50 సంవత్సరాల లోపల ఎవరైనా సమీప బంధువు దానిని విడిపించడానికి అవకాశము ఉంది. అంటే అన్నదమ్ముల పిల్లలు కానీ మరి సమీప బంధువులు రక్త సంబంధికులు దాన్ని విడిపించవచ్చు అనే నియమం కూడా ఉంది. అలాగ విడిపించవచ్చు కానీ ఇంకొక నియమం ఇంకొక షరతు ఏంటంటే ఆ విడిపించిన తర్వాత ఆ చనిపోయిన ఆయన భార్య ఆ భార్యను పెళ్లి చేసుకోవాలి. ఎవరైతే విడిపిస్తారో ఆ బంధువు పెళ్లి చేసుకుని తద్వారా కలిగిన సంతానాన్ని ఎలిమెలకు పేరుతో మరి ఆ సంతానం పిలువబడుతుంది, ఆయన పేరు నిలబడుతుందని చెప్పిన మరి షరతు కూడా ధర్మశాస్త్రంలో ఉంది. అలాగైతే ఇప్పుడు వీరికి సమీప బంధువు ఎవరున్నారు, దానిని అమ్ముకోవాలి, వాళ్ళు బతకాలంటే మరి యూదా బెత్లెహేములో. కానీ ఎవరైనా విడిపించవచ్చు, మనకు సమీప బంధువుడు బోయచున్నాడు, అతడు విడిపిస్తాడు మనల్ని అని చెప్పి బోయచు దగ్గరికి పంపుతుంది. బోయచు దానిని విడిపించటానికి ఇష్టపడుతుంటున్నాడు. బోయజు ఆ యొక్క స్వాస్థ్యాన్ని విడిపించి మరి పెళ్లి చేసుకోవాలి, ఎలీమెలకు భార్యను పెళ్లి చేసుకోవాలి. ఎలీమెలకు భార్య ఎవరు, నయోమి కదా. నయోమి ఆమె వృద్ధురాలు, ఆమెకు స్త్రీ ధర్మము నిలిచిపోయింది. ఇక ఆమెను పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు, ఆమె ద్వారా సంతానం కలగటానికి వీలు లేదు. కాబట్టి ఇంకెవరున్నారు ఆమె స్థానంలో, ఆమె స్థానంలో రూతు ప్రవేశిస్తుంది. కాబట్టి రూతును మరి ఆ విడిపించిన ఆ సమీప బంధువు పెళ్లి చేసుకునవలసిన షరతు అక్కడ ఉంటున్నది. ఇలా ఇవన్నీ అలాగో ఒక ప్రకటన ఉంటుండగా మరి నయోమి కళ్ళంలో ఏం జరుగుతుంది, కళ్ళానికి మరి పంపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కదా. కళ్ళంలో ఏం జరుగుతుంది అని చూసినట్లయితే ఆ కళ్ళానికి పోవటానికి నయోమి రూతును సిద్ధపరుస్తా ఉంది. 3వ అధ్యాయం 2వ వచనంలో ఎవని పనికత్తెల నీవు ఉంటివో ఆ బోయేజు మనకు బంధువుడు, ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబట్టింప బోవుచున్నాడు అని చెప్పి మరి ఆ ఆ బోయేజును గురించి మరి రూతుకు ఆమె చెప్తున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆ పొలములో మరి పనివారు ఎంతో మంది ఉన్నారు కదా, కోత కోసేవారు ఉన్నారు, మరి పరిగణేరుకునే పనికత్తెలు ఉంటున్నారు, బావిలో నుంచి నీళ్లు చేదే పనివారు ఉంటున్నారు, దాసులు ఉంటున్నారు, ఇలాగూ అనేక మంది పని చేస్తుంటున్నారు. కానీ బోయచు పొలములో రకరకాల పనులు చేసే పనివారు ఉంటున్నారు, కానీ కళ్ళములో మరి ఎవరూ లేరు. తూర్పార పట్టించుటలో పనివారు లేరు. కోత యజమానుడైన బోయచు పేరు మాత్రమే 3వ అధ్యాయంలో మరి మనం చూస్తుంటున్నాం ఆ వ్రాయబడటం. ఇంకా ఎవరూ లేరు, ఆయనే స్వయముగా తూర్పార పట్టిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ సోదరి, మన పరమ బోయచు కూడా ఇప్పుడైతే ఆయన రక్షకుడుగా కనబడుతుంటున్నాడు, ప్రకటింపబడుతుంటున్నాడు. ఆ ప్రపంచమంతటా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఆయన రక్షకుడని ప్రకటింపబడతా ఉన్నాడు. కానీ ఒకరోజు రాబోతుంది, ఆయన న్యాయాధిపతిగా రాబోతుంటున్నాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది అని చెప్పి లూకాసు వార్తలో వ్రాయబడింది. ఆయన తూర్పారబట్టింపబోతుంటున్నాడు అని చెప్పి వ్రాయబడింది. ప్రియ సోదరి, ప్రతి వాణి జీవితాన్ని ఆయన తూర్పార పట్టించబోతుంటున్నాడు. ఇప్పుడైతే ఆయన రక్షకుడుగా సువార్త ద్వారా ప్రకటింపబడుతుంటున్నాడు. ఆయన రక్షకుడుగా తన చేతులు చాచి ప్రతి మానవుని ఆయన చేతులు చాచి పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన చేతిలో ఉంది ఆయన జీవితాన్ని. ప్రతి ఒక్కరి జీవితాన్ని తూర్పారబట్టినప్పుడు ఆయన పొట్టును ధాన్యాన్ని వేరు చేయబోతుంటున్నాడు. ఒకవేళ నువ్వు ఎక్కడ తేలబోతుంటున్నావు, పొట్టులోకి తేలినట్లయితే ప్రియ సోదరి పొట్టును ఏం చేయబోతున్నాడు, ఆయన కాల్చివేయబోతుంటున్నాడు. కానీ ధాన్యాన్ని మరి ఎవలను గోధుమలను ఆయన కొట్టులో చేర్చబోతున్నాడు. నీ సంగతి ఏమిటి ప్రియ సోదరి? ఇక్కడ కళ్ళములు ఎవరు లేరు, ఆయన బోయచు మాత్రం ఉన్నాడు.
ఆ బోయేజ్ మాత్రం మరి పోతే యజమానుడు ఆయన మాత్రమే పని చేస్తున్నాడు, ఇంకా ఎవరూ లేరు. తూర్పారబట్టే పని, ధాన్యాన్ని పొట్టును వేరు చేసే పని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే చేయబోతున్నాడు. అలాగు చేసినప్పుడు అమ్మా నీ సంగతి ఏమిటి, నీవు ఎక్కడ తేలబోతుంటున్నావు, భయంకరమైన దినము రాబోతుంది. ఆయన నువ్వు పొట్టులో తేలినట్లయితే అగ్ని గుండంలో వేయబడబోతున్నావు, లేదా ధాన్యమైతే ప్రభుకు స్తోత్రాలు, ఆయన ధాన్యాన్ని భద్రపరుస్తుంటున్నాడు, ధాన్యం నిలిచి ఉంటుంది, భద్రం చేస్తాడు పరలోకానికి ఆ యొక్క పొట్టులో లేక ధాన్యంలో చేరిన వారి మరి పరలోకానికి ఆయన తీసుకువెళ్తాడు. అలాగైతే ఇక్కడ ఈమె సిద్ధపరుస్తా ఉంది, ఇప్పుడు నువ్వు బోయిచ దగ్గరికి వెళ్ళాలి రూతు అని చెప్పి. ఇంకా మనం చూసినట్లయితే ఎలా కలుసుకోవాలో ఆమె ఆ హెచ్చరికలు కూడా చేస్తున్నట్టుగా ఇక్కడ చూస్తుంటున్నది. బోయేజ్ని కలుసుకోవటానికి నయోమి రూతుని ఎలా సిద్ధపరుస్తుందో, అలాగే పరిశుద్ధాత్ముడు ఈ సంఘాన్ని, దేవుని యొక్క సంఘాన్ని, సంఘ వధువును ఈ లోకంలో సిద్ధం చేస్తున్నాడు. పరలోకంలో ఉన్న పరమ బోయేజ్ను, మన పెళ్లి కుమారుని కలుసుకోవటానికి సంఘము సిద్ధమవుతా ఉంది. ప్రియ సోదరి, ఈ సంఘంలో నీవు నేను ఉన్నాం, మరి ఎలాగో మనము సిద్ధపడుతుంటున్నాం. ఇక్కడ రెండవ వచనంలో, ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పార బట్టింపబోచున్నాడు. ఇదిగో ఈ రాత్రి అంటే అర్ధరాత్రి వేళ మరి నయోమి రూతును సిద్ధం చేస్తుంది. ఈ రాత్రి బోయేజ్ దగ్గరికి నువ్వు వెళ్ళాలి అంటే ఈ రాత్రి వేళ ఆయన మరి తూర్పార పట్టించబోతుంటున్నాడు, అయితే నీవు ఈ రాత్రి వేళ వెళ్ళాలి అని చెప్పి నయోమి రూతును సిద్ధం చేస్తుంది. ఏదేనో తోటలో కదా నడి రాత్రిని పోలిన నిద్రావస్థలో ఉన్న ఆదాము ప్రక్కండ ఎముక నుంచి మరి వధువు సిద్ధమైంది, హవ్వ సిద్ధమైంది కదా. ఆ నిద్రావస్థలో గాఢ నిద్రలో ఉన్న ఆ యొక్క ఆదాము అంటే నడి రాత్రి లాంటి అనుభవం అతనికి, గాఢ నిద్రలో ఉన్నాడంటే ఆ యొక్క గాఢ నిద్రలో ఉన్న ఆదాము ప్రక్కటెముక నుంచి దేవుడు మరి స్త్రీని మరి తనకు సాటి అయిన సహాయాన్ని సిద్ధం చేసినట్లుగా చూస్తుంటున్నా. ఇదిగో రాత్రి వేళ, అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు అని చెప్పి కేక వినబడుతుంది. పెళ్లి కుమారుని ఎదుర్కొన రండి అని చెప్పి అర్ధరాత్రి వేళ కేక వినబడతా ఉంది కదా. అర్ధరాత్రి వేళ 5 మంది కన్యకలు సిద్ధపడ్డారు ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి. అలాగే ఇప్పుడు అర్ధరాత్రి వేళ ఉంటున్నాం, లేకపోతే గాఢాంధకారంలో ఉంటున్నాం. పాపం అనే గాఢాంధకారంలో లోకం అంతా ఉంటున్నది, చీకటిమయం, పాపము లేక పాపాంధకారంలో ఉంటున్న ఈ లోకంలో సంఘాన్ని దేవుడు సిద్ధం చేస్తున్నాడు, సంఘాన్ని పరిశుద్ధాత్ముడు సిద్ధం చేస్తుంటున్నాడు ఆ పెండు కుమారుని ఎదుర్కోవటానికి. రాత్రి వేళ, రాత్రిని పోలిన పాపాంధకారంలో ఉన్న జీవము గల దేవుని సంఘాన్ని మరి సంఘ వధువును పరిశుద్ధాత్ముడు సిద్ధం చేస్తుంటున్నాడు. కాబట్టి ఈ రాత్రి వేళ నువ్వు వెళ్ళాలమ్మా అని రూతును ఆమె సిద్ధం చేస్తున్నట్టుగా చూస్తుంది. రూతు ఎక్కడ కలుసుకోవాలి ఆయనను, కళ్ళమునకు. కళ్ళములో ఆయన ఈరోజు తూర్పార పట్టించబోతుంటున్నాడు. నీవు కళ్ళానికి వెళ్ళి బోయేజ్ను కలుసుకోవాలని చెప్పి మరి నయోమి చెప్తున్నట్టుగా చూస్తున్నాం. అవును, రూతు బోయేజ్ని ఎక్కడ కలుసుకోవాలి, కళ్ళంలో కలుసుకోవాలి. ఆయన తూర్పార పట్టబోతున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి నువ్వు కలుసుకోవాలి. రిబ్కా కదా ఇస్సాకును ఎక్కడ కలుసుకుందమ్మా, పొలములో కలుసుకుంది కదా. అలాగే సంఘ వధువు రేపు పరమ బోయేజ్ని పెళ్లి కుమారుని ఎక్కడ కలుసుకోబోతుంది, మధ్యాకాశంలో కలుసుకోబోతుంది. మరి సిద్ధమా, నువ్వు సిద్ధంగా ఉన్నావా, సంఘంలో చేర్చబడ్డావా, తీర్మానం చేసిన చేసావా నువ్వు. 1వ అధ్యాయంలో రూతు చేసిన తీర్మానం నువ్వు చేసావా, 2వ అధ్యాయంలో సంఘంలో చేర్చబడ్డావా. సంఘంలో పొలములో ఆమె చేర్చబడింది, పొలానికి వెళ్ళింది ఆహారం కోసం. ఆ తర్వాత ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తుంటున్నావా, సంఘంలో చేర్చబడిన నీవు సిద్ధపడుతుంటున్నావా ప్రభుని ఎదుర్కోవటానికి. అలాగూ సిద్ధమేనా నువ్వు, ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది, ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు, అప్పుడు సంఘము ఎత్తబడుతుంది. అమ్మా నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా, ఎత్తబడే సంఘంలో ఉన్నావా, ఎత్తబడే నిరీక్షణ నీకుందా. నువ్వు ఎత్తబడకపోతే భయంకరమైన నరకాగ్నిలోనికి త్రోసివేయబడతావు అని చెప్పి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అది అగ్ని గుండం, అది ఆరదు, అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెప్పి వ్రాయబడింది. అది అగాధం అని చెప్పి వ్రాయబడింది. పండ్లు కొరుక్కుంటూ ఉంటారని చెప్పి వ్రాయబడింది. భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉంటాయి, బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది నరకాగ్నిని గురించి. విశేషంగా ప్రభు చెప్పాడు యోహాను
ప్రకటన గ్రంథంలో విశేషంగా వ్రాసారు. దావీదు దీని గురించి వ్రాసారు. అనేక మంది భక్తుల చేత బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఎందుకు వ్రాయబడింది? అది నిజముగా ఉంది, అది ఎగ్జిస్టింగ్, ఇప్పుడు ఉంది కాబట్టి అది దేవుడు ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టాడు. సంఘంలో ఎత్తబడిన సంఘంలో నువ్వు లేకపోతే నీవు ఆ నిత్య నరకానికి వెళ్ళిపోతున్నావు. అది చాలా భయంకరం. కాబట్టి సిద్ధపడుతుంటున్నావా ప్రభువును ఎదుర్కోవటానికి? మధ్యాకాశంలో ఆ పెళ్లి కుమారుడు రావటానికి నువ్వు సిద్ధపడుతుంటున్నావా? అలాగైతే ఎలా సిద్ధపరుస్తుంది? నయోమి రూతుని ఎలా సిద్ధపరుస్తుంది? మూడవ వచనంలో నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము అని చెప్పి చెప్తా ఉంది. నీవు స్నానం చేసి వెళ్ళాలి. రూత్ ఇంతసేపు పొలంలో పనిచేసింది, దుమ్ము మురికి చెమట, మరి ఆ మరి మా బట్టలన్నీ మాసిపోయి ఇటువంటి పరిస్థితిలో పెళ్లి కుమారుని బోయచిన ఎలా కలుసుకోగలదు ఆమె? ఆ లేదు, ఆమె స్నానము చేయవలసింది అని చెప్పి, నువ్వు స్నానం చేసి వెళ్ళాలమ్మా అని చెప్పి నయోమి రూతును సిద్ధపరుస్తా ఉంది. అవునండి, క్రీస్తునాథుని పరమ బోయచిని మనము కలుసుకోబోతుంటున్నాం. అలాగైతే ఈ భూ సంబంధమైన మష్టు, మరి మైల, మరి ధూళి, దాగు ఇవన్నిటినీ మనం కడిగి వేసుకోవాలి. స్నానము చేసిన అనుభవము కావాలి. ప్రభు నమ్మని బిడ్డలు స్నానం చేయకపోతే ఆ పెండు కుమార్ని ఎదుర్కొనలేవు. స్నానము చేయటం అంటే తల నుంచి అరికాలి వరకు కడగబడటం కదా. స్నానం చేయటం అంటే అసలు మానవుడి పరిస్థితి ఎలా ఉంది? యెషయా గ్రంథం 1:6 అరికాలు మొదలు తల వరకు స్వస్థత కొంచెమైననో లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ఎటువంటి పరిస్థితి? మానవుని పటం ఎలా ఉంది? అరికాలు నుంచి తల వరకు స్వస్థత లేదు. తలతో చెడు తలంపులు, కళ్ళతో పాపం, చెవులతో పాపం, నాలుకతో పాపం, చేతులతో పాపం, మరి కాళ్ళతో పాపం. హృదయం అయితే అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని చెప్పి మానవుని యొక్క పటం చిత్రీకరింపబడింది. ప్రియ సోదరి, అటువంటి తల నుంచి అరికాలు వరకు ఎక్కడ స్వస్థత లేదు, పాపంతో నిండిన ఈ యొక్క జీవితం కడగబడాలి. ఎలా కడగబడాలి? మంచి నీళ్ళతో కడితే చేతులు కడుకోవచ్చు, కానీ లేకపోతే మురికిపోతుంది, కానీ లేకపోతే చీరల మీద ఏదైనా మరకలు పడితే పెట్రోల్ వాష్ చేయవచ్చు, లేకపోతే నిమ్మకాయ పెట్టి రుద్ది శుభ్రం చేయవచ్చు, ఇలాంటివి వాడచ్చు. కానీ మానవుని పాపం పోవాలంటే అరికాలు నుంచి తల వరకు స్వస్థత లేదే, ఈ పాపం పోవాలంటే ఏం కావాలి? ఏది కానీ ఈ డిటర్జెంట్స్ కానీ, ఈ పవర్ఫుల్ యాసిడ్స్ కానీ ఏది మన పాపాన్ని తీసివేయలేవు, కానీ యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయనని చెప్పి దేవుని వాక్యము చెప్తుంది. యేసు రక్తము చేత తల నుంచి అరికాలు వరకు మనము కడగబడవలసిన వారమైనా అదే స్నానము చేయటం అనే అనుభవం. స్నానము చేసి వెళ్ళు అమ్మా, బోయచి దగ్గరకు వెళ్తున్నావు కదా, మురికి, దుమ్ము, మైల ఇదంతా ఉంది ఇప్పుడు నీకు, నువ్వు వెళ్ళాలి స్నానం చేసి పెళ్లి కుమారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఆమె చెప్తాంది. ప్రభు కదా ఒకసారి శిష్యుల పాదాలు కడుగుతూ ఉంటుండగా పేతురు దగ్గరికి వచ్చేటప్పటికి, ప్రభువా నీవు నా పాదాలు కడుగుతావా, నువ్వెన్నడూ నా పాదాలు కడగరాదు అని చెప్పి పేతురు అన్నాడు. ప్రభు అన్నాడు, నేను నిన్ను కడగనేడల, నాతో నీకు పాలు లేదు. పేతురు అంటున్నాడు, అవునా ప్రభు, అలాగైతే నా కాళ్ళు మాత్రమే కాదు, నా తల, నా చేతులు కూడా నువ్వు కడిగేస్తే అని చెప్పి అంటున్నాడు. ప్రభు అన్నాడు, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమి కడగబడాలంటే స్నానము చేయాలి. యేసు రక్తము చేత కడగబడాలి. స్నానము చేసిన వాడు మరి పాదములు తప్ప ఇంకేమీ కడుక్కొని అవసరం లేదు అని చెప్పి ప్రభు చెప్పాడు. స్నానము చేసిన అనుభవం నువ్వు కలిగి ఉన్నావమ్మా. దేవుని బిడలమైన మనం కాళ్ళు ప్రతిరోజు కడగవలసిన వారమేస్తున్నాం. స్నానము రోజుకు ఒకసారి చేస్తాం, కానీ కాళ్ళు ఎన్నిసార్లు కడుగుతామమ్మా? బాత్రూమ్కి వెళ్ళొస్తే కడుగుతాం, బయటికి వెళ్ళొస్తే కడుగుతాం, పక్కింటి వాళ్ళకి వెళ్ళొస్తే కడుగుతాం, ఎన్నిసార్లు రోజంతా కాళ్ళు కడుగుతాం, కానీ స్నానము ఒక్కసారి. అలాగే జీవితంలో స్నానం ఆత్మీయంగా ఒక్కసారి ప్రభు దగ్గరకు వెళ్ళి, ప్రభువా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేయి, నన్ను నీ బిడ్డగా చేసుకొని ఒక్కసారి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని కడిగి శుద్ధి చేసి తన బిడ్డగా చేసుకుంటాడు. అది ఒక్కసారి జరిగేది, కానీ ఇక్కడ అర్థమవటానికి మాత్రమే నేను చెప్తున్నా,
దేవుని బిడ్డలు పాదాలు అంటే జీవితం ప్రతి నిత్యము కడుక్కోవాలి. మనము మనిషి మాత్రం, ఇంకా శరీరంలో ఉన్నాం, ఎన్నో నోటి నోరు జారవచ్చు, చెడు తలంపులు రావచ్చు. ప్రతిసారి ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభా నోరు జారింది, చెడు మాట మాట్లాడాను, ప్రభా భర్తని ఎదిరించాను, ప్రభా చెడు ఆలోచనలు వచ్చినాయి, నన్ను క్షమించు ప్రభా అని ప్రతి నిత్యము ప్రభు సన్నిధికి వెళ్ళి అడగటమే కాళ్ళు కడుకోవటం. కానీ ఇక్కడ ఆ సంగతి కాదు, కానీ రూతు స్నానము చేసి వెళ్ళవలసిందిగా మరి నయోమి హెచ్చరిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఆమె స్నానము చేసి వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలమైన మనం వాక్యం చేత ఉదక స్నానము చేయబడాలి. ఎందుకు? ప్రభు వస్తున్నాడు, సరి చేసుకోవాలి. ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ తొందరలు ఉన్నాయి, ఎక్కడ బలహీనతలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రభు సన్నిధిలో సరి చేసుకోవాలి. యోహాను కదా, బాప్తిస్మ ఇచ్చే యోహాను, ఆయన ప్రసంగం చేస్తున్నాడు ప్రభు వస్తున్నాడు అని. ముందే ఆయన, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ వస్తున్నారంటే ముందే ఒక పైలట్ కార్ వస్తుంది కదమ్మా, పైలట్ కారు సైరన్ వెళ్ళిపోతూ ఉంటాడు అంటే వెనక చీఫ్ మినిస్టర్ వస్తున్నారు అని మనకు సిగ్నల్ అన్నమాట, అది మనకు సైన్. అలాగే యేసు ప్రభు వస్తున్నాడు అని చెప్పక ముందు బాప్తిస్మ ఇచ్చే యోహాను ముందే వచ్చాడు. ఆయన పైలట్ కార్ లాగా ఆయన ముందే వచ్చి యేసు ప్రభు వస్తున్నాడు అని చెప్పి చెప్తూ మీరేం చేయాలి, లోయలలా మరి పూడ్చబడాలి. యోహా లూకాసు వార్తలో మనం చూడగలం, కొండలు లోయలంటే ఏమన్నా లోయలు మన జీవితాల్లో లోటుపాట్లు ఉన్నట్లయితే అవన్నీ సరి చేసుకోవాలి. కొండలు లోయలు చదును కావాలి, అవన్నీ సరి చేసుకోవాలి లోటుపాట్లన్నీ. వక్ర మార్గం సక్రమవాలి, వంకర త్రోవల్లో పోతున్నావా, వంకర జీవితం జీవిస్తున్నావా, ఇప్పుడే చక్కపరుచుకో అని చెప్పి ఆయన హెచ్చరిస్తున్నాడు. గరుకు మార్గం నునుపవాలి, గరుగ్గా ఉండే ఈ మార్గం మన జీవితాల్లో ఉందేమో, అదంతా నున్నంగా చేసుకోండి అని చెప్పి ఆయన హెచ్చరిస్తున్నాడు. ఎందుకు? రాజు వస్తున్నాడు ఆయత్తమవుదాం, రాజు వస్తున్నాడు ఆయత్తమవుదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. బాప్తిస్మ ఇచ్చే యోహాను, మీరు సరి చేసుకోండి, మారు మనస్సు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు పొందండి అని చెప్పి బాప్తిస్మ ఇచ్చే యోహాను ప్రకటిస్తూ వచ్చాడు. ప్రియ సోదరి, అలాంటి ప్రకటన ఈనాడు మనకు ఎంతైనా అవసరం. మనం సరి చేసుకోవాలి, లోటుపాట్లన్నీ సరిదిద్దుకోవాలి, ప్రభు సన్నిధిలో క్షమాపణ అడగాలి. ఎందుకంటే రాజు వస్తున్నాడు, వాక్యం చేత ఉదక స్నానము చేయబడాలి దేవుణ్ణి ఎదుర్కోవడానికి. రక్షణ పొందిన మనం అలాగూ సిద్ధపడాలి. రక్షణ లేని బిడ్డలు ఇప్పుడే వచ్చి ప్రభు సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకొని నువ్వు స్నానం చేసిన అనుభవం, యేసు రక్తము చేత తల నుంచి అరికాలు వరకు కడగబడిన అనుభవము నీవు కలిగి ఉండాలి. కాబట్టి ఆమె ఏమని చెప్తుందమ్మా, నీవు స్నానము చేసి, మూడవచనం, నీవు స్నానము చేసి కళ్ళంలోనికి వెళ్ళాలని చెప్పి ఆమె హెచ్చరిస్తా ఉంది. రెండవదిగా, నీవు స్నానం చేసి తైలము రాచుకొని వెళ్ళాలి. రూతు తైలముతో అభిషేకింపబడాలి. తైలం అంటే ఏంటంటే దేనికి గుర్తు? పరిశుద్ధాత్మకు గుర్తు కదా. ఇంతకాలం ఆమె పొలంలో పనిచేసింది, వాసన చెమట వాసన, ఒకవేళ మురికి వాసనేమో, ఎందుకంటే అక్కడ కష్టపడి ఆ మట్టి వాసన వీటితో ఉందేమో. ఆమె ఏమని చెప్తుంది నయోమి, నీవు తైలము రాసుకొని వెళ్ళాలి అని చెప్పి చెప్తా ఉంది. తైలము రాచుకొని నీవు కళ్ళములోనికి వెళ్ళాలి, బోయిచ్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఆమె చెప్తా ఉంది. అలాగైతే ప్రియ సోదరి, మన ప్రభు వస్తున్నాడు, అవును మనం స్నానం చేసిన అనుభవం కలిగి ఉన్నాం, మంచిదే, కానీ పరిశుద్ధాత్మ అనుభవం, పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం మనము కలిగి ఉండాలి. బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అని మనం చూస్తున్నాం కదా, ఎఫెసీలకు రాసిన పత్రికలో ఆత్మ పూనులే యుండుడి అని చెప్పి రాస్తాం. అంటే బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అంటే ఆత్మ చేత నింపబడి ఉండాలి మనం. ఏంటి ఆత్మ అంటే? ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ అని వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. అంటే ఆయన ఒక వ్యక్తి, త్రిత్వంలో ఒక వ్యక్తి. పరిశుద్ధాత్మ అంటే గాలి కాదు, లేకపోతే లిక్విడ్ కాదు, లేకపోతే ఏదో పదార్థం కాదు. బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆత్మ పూనులే యుండుడి అంటే ఆ వ్యక్తి చేత మనము నింపబడి ఉన్నాం. ఎలా వ్యక్తి చేత నింపబడి ఉంటాము? ఏదైనా ద్రవమైతే, గాలితే నింపుతాము, కానీ వ్యక్తి చేత ఎలా నింపబడాలి అంటే, ఒకసారి
కొన్ని సార్లు నేను సేవకు వెళ్ళినప్పుడు వేరే ఊర్లకు పరిచర్యకు స్త్రీల మధ్య పరిచర్యకు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా నా మనసంతా ఒకరితో నింపబడి ఉంటుంది. ఇంటి దగ్గర వదిలి వచ్చిన భర్త సరిగా మెడిసిన్స్ తీసుకుంటున్నారో లేదో, సరిగా టైంకి భోంచేస్తున్నారో లేదో మరి అనే తలంపు అక్కడ ఉన్నా కూడా నా మనసంతా ఆ వ్యక్తి చేత నింపబడి ఉంటుంది. అదే పరిశుద్ధాత్మ చేత నింప మనం ఎన్నో పనులు చేసుకోవచ్చు, ఇంటి పనులు చేసుకోవాలి, మరి వంట పని చేసుకోవాలి, మన ఉద్యోగంలో చేసుకోవాలి, ఇవన్నీ చేసినా కూడా మన జీవితాలు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఎందుకంటే రాజు వస్తున్నాడు, ఆయనను ఎదుర్కోవాలి. ఆమె చెడు వాసనతో దుర్వాసనతో ఎదుర్కోవడానికి వీలు లేదు, ఆమె సువాసనతో వెళ్ళాలి, ఆమె తైలము రాసుకొని వెళ్ళాలి. అలాగైతే మన ప్రియ ప్రభు వస్తుంటుండగా మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. పరిశుద్ధాత్మ మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయము అయినదని మీ దగ్గర మన దేహం ఏంటమ్మా పరిశుద్ధాత్మకు ఆలయం. మనలో పరిశుద్ధాత్ముడు నివసిస్తుంటున్నాడు. ఒకసారి ఒక పాస్టర్ గారు, ఒక అతను విశ్వాసి అన్న సంఘంలో ఉన్న ఒక విశ్వాసి ఒక బార్లేకి వెళ్ళటం చూశాడంట. చూసి మనసు చాలా నొప్పి పడ్డాడు. తర్వాత నెక్స్ట్ డే ఆయన ఆయన పిలిచి, నీవు పరిశుద్ధాత్మ నీలో నివసిస్తున్నాడని నువ్వు విశ్వసిస్తున్నావా అని అడిగాడంట. అవును అవును పాస్టర్ గారు, పరిశుద్ధాత్మ మన దేహంలో నివసిస్తున్నాడు కదా, మన దేహమే ఆయనకు ఆలయం కదా అని చెప్పి చెప్పాడంట. మరి నిన్న నేను నిన్ను బార్కి వెళ్ళటం చూశాను, మరి పరిశుద్ధాత్మ నీతో కూడా నీలో ఉన్నాడు కదా, నీతో కూడా బార్లేకి వచ్చాడా అని అడిగాడంట. అప్పుడు అతను తన తప్పు తెలుసుకుని గట్టిగా ఏడ్చాడంట. నిజమే, పరిశుద్ధాత్మ నాలో ఉంటుండగా ఈ శరీరాన్ని నేను బార్లేకి ఎట్లా తీసుకెళ్ళాను, అంటే పరిశుద్ధాత్మను కూడా తీసుకుని వెళ్ళానా అని ఎలుగెత్తి ఏడ్చాడంట. ప్రియ సోదరి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ప్రభు వస్తున్నాడంటే వాటి వీటి చేత కాదు మనం నింపబడేది, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమే ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని చెప్పి వ్రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎట్లా దుఃఖపరుస్తుంటున్నాం దేవుని పరిశుద్ధాత్మను? ఎలాగూ ఆ పై నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. అబద్ధమాడుతున్నారు కొంతమంది, కొంతమంది దొంగతనాలు చేస్తుంటున్నారు, కొంతమంది భూతులాడుతుంటున్నారు, మరి పాపం చేస్తుంటున్నారు. ఇవన్నీ 25 నుంచి కిందకు చదివితే ఇంకా 31 ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దుభుషణ, సకలమైన దుష్టత్వం ఇవన్నీ కలిగి ఉన్నారు. ఎవరు? దేవుని బిడ్డలు, ఎఫెసి సంఘంలో ఉన్నవారు ఇవన్నీ కలిగి ఉన్నారు. కాబట్టి ప్రభు పౌలు ఏమని రాస్తున్నాడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఈ యొక్క ద్వేషం మనలో ఉన్నప్పుడు, కోపం మనలో ఉన్నప్పుడు, క్రోధం మనలో ఉన్నప్పుడు, మరి దూషణలు మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటూ ఏం చేస్తున్నాడు? ఆయన దుఃఖపడుతుంటున్నాడు, దుఃఖపడుతున్నాడు, విలపిస్తుంటున్నాడు, ఏడుస్తుంటున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, ఎందుకంటే మనము విమోచన దినం వరకు దేవుడు మనల్ని ముద్రించాడు, మనలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, మనం ముద్రించబడ్డాం. కానీ దూషణలు మాట్లాడేటప్పుడు, అబద్ధాలు చెప్పేటప్పుడు, దొంగతనాలు చేసేటప్పుడు, మరి కోపం, క్రోధం ఇవన్నీ మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడమ్మా? దుఃఖపడుతున్నాడు. కాబట్టి ప్రియ సోదరీలారా, ఆమె సువాసనతో వెళ్ళాలి. ఆయనను దుఃఖపెట్టేటట్లుగా కాదు, భోజనం సంతోషపరిచేటట్లుగా ఆమె సువాసనతో వెళ్ళాలి. అలాగైతే మన పరమ భోజనం మనం దుఃఖపెట్టే వారంగా ఉండవద్దు. ఆయనను ఎదుర్కోబోతున్నాం, ఆయనను సంతోషపెట్టే వారంగా మన జీవితాలు ఉండవలసిందిగా మనం చూస్తున్నాం. ఇంకా తెస్తలోనికలు రాసిన 1:19 ఆత్మను ఆర్పకుడి, క్వెంచ్ నాట్ ద స్పిరిట్ అని చెప్పి ఇక్కడ వ్రాయబడింది. ఆత్మను ఆర్పకుడి అంటే మన జీవితాల్లో మన పరిశుద్ధాత్మడు మనలో ఉంటుండగా ఆయనను దుఃఖపెడుతుంటున్నాం. ఇంకేం చేస్తున్నాం? ఆర్పి వేస్తుంటున్నాం. ఆయన ఇచ్చే ప్రేరేపణ, ఆయన ఇచ్చే మరి ఫలాని విషయంలో మనం ముందుకు సాగాలని ఆయన ప్రేరేపిస్తుంటుండగా ఇప్పుడు కాదులే తర్వాత అని ఆ ప్రేరేపణను అణిచి వేస్తుంటున్నాం, ఆర్పి వేస్తుంటున్నాం. పరిశుద్ధాత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకుడి అని చెప్పి ఇక్కడ వ్రాయబడింది. ఇక్కడ కూడా
పై నుంచి చదివినట్లయితే కొన్ని విషయాలు మనకు కనబడతాయి. సమయం లేదు, మరి బుద్ధి చెప్పండి. అక్రమంగా నడుచుకునే వాళ్ళని, ధైర్యం లేని వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఊతనియండి, మరి అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండండి అని, సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్పి అనేక విషయాలు ప్రభు రాయించి పెట్టాడు. అవన్నీ చేయమన్నప్పుడు మనం చేయకపోతే ఏం చేస్తున్నాం? పరిశుద్ధాత్మను ఆర్పుతుంటున్నాం. దేవుడిచ్చే ప్రేరేపణను మనం, ప్రేరేపణకు మనం లోబడకపోతే ప్రభు ప్రార్థన చేసుకో, ఒక గంట సేపు ప్రభు సన్నిధిలో గడుపు అని ప్రేరేపణ దేవుడు ఇస్తా ఉంటాడు కదా. కానీ బా ఇంత ఎండలో ఇప్పుడు కాసేపు పడుకొని తర్వాత లేచి ప్రార్థన చేసుకుంటానని దాన్ని, ఆ ప్రేరేపణను అణిచివేయటమే ఆత్మను ఆర్పివేయటం. ప్రక్క ఇంటిలో ఒక సోదరి బలహీనంగా ఉంది, వెళ్ళి చూసిరా, వెళ్ళి ప్రార్థన చేసిరా అని ఒక ప్రక్క ప్రేరేపణ వస్తుంటది. ఆ ఆమెకు రావాల్సిందేలే, ఆమె అప్పుడు అట్లా అనింది నన్ను అని చెప్పి ఆ ప్రేరేపణను అణిచివేసుకోవటం పోకుండా. పాట పాడమని దేవుడు ప్రేరేపిస్తాడు, సాక్ష్యం చెప్పమని దేవుడు ప్రేరేపిస్తాడు. అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగినప్పుడు అమ్మో అంత మందిలో నాకు సిగ్గు, నాకు భయం అని ఆ యొక్క ప్రేరేపణను అణిచివేయటం, ఇలాగ చేయటం, పరిశుద్ధాత్మను ఆర్పివేయటం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియ సోదరులారా, ప్రభు వస్తున్నాడు, మనం ఆత్మచేత నింపబడి ఉండాలి. సారాతో నింపబడిన వాడు ఎలా ఉంటాడు? ఇష్టం వచ్చినట్టు తెస్తాడు, అరుస్తాడు, కేకలేస్తాడు, ఎక్కుతాడు, దిగుతాడు, మరి పడతాడు, లేస్తాడు, కొడతాడు, ఏమేమో చేస్తాడు. ఏ వర్షంలో ఉన్నాడో అదే ఎఫ్సిల్ పత్రికలో రాసింది, అలాగూ చేస్తాడు. ఆ దాని స్వాధీనంలో ఉన్నాడు కాబట్టి. కానీ పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్నవారు ఏం చేస్తారు? వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా పాటలు పాడుతుంటారు, స్తుతిగానాలు చేస్తుంటారు, దేవుని గురించిన మాటలు మాట్లాడుకుంటుంటారు. ఒకరితో ఒకరు కలిసినప్పుడు ప్రభు చేసిన గొప్ప కార్యాలను గురించి మాట్లాడుకుంటుంటారు. ఎవరు వారు? ఆత్మపూర్ణులై ఉన్నవారు. సారాతో నింపబడిన వాడు ఎలాగో బిహేవ్ చేస్తాడో దాని వశంలో ఉండి, ఆత్మతో నింపబడిన దేవుని బిడ్డలు కూడా ఆత్మచేత నింపబడిన వాళ్ళు ప్రత్యేకమైన జీవితాలు వారి ద్వారా బయట కనిపిస్తాయి. కాబట్టి అలాగూ స్నానం చేసిన అనుభవం కావాలి. ఎందుకంటే రాజు వస్తున్నాడు, పెళ్లి కుమారుడు వస్తున్నాడు, తర్వాత తైలముతో మనం అభిషేకం చేయబడాలి. తర్వాత ఇంకా ఏమని చెప్తుందమ్మా నయోమి, నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళు. బట్టలు కట్టుకొని ఇన్నాళ్ళు ఏ వస్త్రాలమ్మా? విధవరాలి వస్త్రాలు కదా, వైధవ్య వస్త్రాలు, మురికి వస్త్రాలు, పొలములో పనిచేస్తే మట్టి దుమ్ముతో నిండిన వస్త్రాలు, మరి పేద వస్త్రాలు, మంచి బట్టలు లేకపోవచ్చు. కానీ ఇప్పుడు పెళ్లి కుమార్ దగ్గరికి వెళ్తుంది, ఆమె ఏం చేయాలి? వస్త్రాలు కట్టుకోవాలి, శుభ్రమైన వస్త్రాలు, మరి ఆ పెళ్లి కుమారుడు చూస్తానే ఇష్టపడే వస్త్రాలు, ఆయన ఎటువంటి బట్టలు వేసుకుంటే ఆయన ఇష్టపడతాడు అటువంటి వస్త్రాలు వేసుకొని ఆమె వెళ్ళవలసిందిగా ఆమె హెచ్చరింపబడతా ఉంది నయోమి ద్వారా. అలాగైతే మనము ఏ వస్త్రాలు? ప్రియ ప్రభు మనకు, మన కోసం ఆయన వస్తుంటున్నాడు, మనం ఏ వస్త్రాలు ధరించాలి? యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని వస్త్రాలు మనకు కనబడుతున్నాయి. 10వ వచనంలో రక్షణ వస్త్రాలు అని చెప్పి రాయబడింది. రక్షణ వస్త్రం ఉందా అమ్మా నీకు? పెళ్లి కుమారుని ఎదుర్కోవాలంటే ఈ రక్షణ వస్త్రం లేకుండా నీవు పెళ్లి కుమారుని ఎదుర్కోలేవు. రక్షణ వస్త్రం ఉంటేనే ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోగలవు. తర్వాత నీతి అని పైబట్ట అంటున్నాడు. మనకి ఏ నీతి లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, నీతి మంత్రుడు లేడు, ఒక్కడు లేడు. కానీ ఆ ప్రభువుని ఎదుర్కోవాలంటే నీతి వస్త్రం కావాలి. మన యొక్క పాప జీవితం అంతా పోవాలి, దేవుని నీతి మనకు. అది అలంకార భాషలో, వస్త్రాలంటే నిజంగా వస్త్రాలు కాదు, అలంకార భాషలో ఇక్కడ వ్రాయబడింది. తర్వాత 10వ వచనంలో ఆభరణములతో అలంకరించుకునే పెండ్లి కుమార్తె రీతిగా, ఆభరణాలతో అలంకరించుకుంటుంది పెండ్లి కుమార్తె. ఎందుకు? పెండ్లి కుమార్ని కలుసుకోవాలి కదా, ఆయనకి ఎటువంటి డ్రెస్ ఇష్టమో, ఎటువంటి స్టైల్ ఇష్టమో, ఎటువంటి ఆభరణాలు ఇష్టమో, అలాగూ ఆమె తన్ను తాను అలంకరించుకుంటుంది. ఈ రాజుని ప్రభు ఆయనని సౌందర్యమును కోరినవాడు. మన రాజు, మన ప్రభు ఆయన మన సౌందర్యాన్ని కోరుతున్నాడు. మనం ఎలాగో ఆత్మీయంగా అలంకరించుకుంటున్నాం ఆయనను ఎదుర్కోవటానికి. తర్వాత 3వ వచనంలో ఉల్లాస వస్త్రములు అని చెప్పి రాయబడింది. దేవుని బిడ్డలు, ప్రభు నమ్మిన బిడ్డలు ఎలా ఉంటారమ్మా? సంతోషంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. సంతోషించుడి, మరలా చెప్పుదును, సంతోషించుడి అని చెప్పి
మనం చూస్తుంటున్నాం ఫిలిప్పి పత్రికలో. కాబట్టి ఉల్లాస వస్త్రాలు దేవుని బిడ్డలకు ఉల్లాస వస్త్రాలు ధరించుకోవాల్సిన వారమే అంటున్నాం. అంత మాత్రమే కాదు, మూడవ వచనంలోనే స్తుతి వస్త్రం అని చెప్పి వ్రాయబడింది. దేవుని బిడ్డలు ఎప్పుడు స్తుతించాలి అని ఆయన చేసిన మేళ్ళన్నిటి జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఇవన్నీ అలంకార భాషలు. అంటే మన జీవితాల్లో స్తుతి ఉండాలి, మన జీవితాల్లో సంతోషం ఉండాలి. ఆభరణాలు దేవునికి ఇష్టమైన రీతిగా మన జీవితాలు మనము మరి నింపు ఇష్టమైన రీతిగా మనల్ని మనం అలంకరించుకోవాలి. రక్షణ వస్త్రాలు ఉండాలి. మరి నీతి అనే పైబట్ట నీతి గల జీవితం మనము జీవించాలి. ఇంకా మనం చూసినట్లయితే పెండ్లి వస్త్రం లేకుండా ఒకసారి ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. పెండ్లి విందులోకి పెండ్లి వస్త్రం లేకుండా ఒకడు వచ్చాడు. ఆ యజమానుడు అన్నాడు, ఏది నీ పెండ్లి వస్త్రం? అంటే అతను మౌనిగా ఉన్నాడు. విని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి పడవేయండి అని చెప్పాడు. అమ్మ పెండ్లి వస్త్రం ఉందా? రేపు గొర్రెపిల్ల వివాహ ఉత్సవం జరగబోతుంది. ఆ పెండ్లి విందుకు మరి మనం వెళ్ళినప్పుడు పెండ్లి వస్త్రము లేకపోతే దోసివేయబడతాం. కాబట్టి పెండ్లి వస్త్రము నీకుందా? ఆభరణాలు అలంకరించుకున్న పెండ్లి కుమార్తెలాగా నువ్వు అలంకరింపబడుతున్నావా? గలతీయులకు రాసిన పత్రికలో 3:27 అక్కడ క్రీస్తును ధరించుకోమని చెప్పి రాయబడింది. 3:27 క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని చెప్పి రాయబడింది. అలాగైతే ఎవరిని ధరించుకోవాలి? ప్రభునే మనము ధరించుకోవాలి అని చెప్పి ఇక్కడ చూసినాం. ఒకవేళ మనం రోడ్డు మీదకి వెళ్తే ఒక అబ్బాయి కనబడతాడు యూనిఫామ్ లో. ఓహో, ఈ అబ్బాయి ఫలాని స్కూల్లో చదువుతున్నాడని ఆ యూనిఫామ్ ను బట్టి మనం గుర్తు పెట్టుకుంటాం, మనం అర్థం చేసుకుంటాం. ఒక పోలీస్ కనబడతాడు, ఆయన పోలీస్ అని ఎవరు మనకు చెప్పక్కర్లే. ఆయన డ్రెస్, ఆయన కాకి డ్రెస్, ఆయన షూస్, ఆయన చేతిలో కొన్నిసార్లు కొంతమంది పోలీసుల దగ్గర గన్స్ ఉంటాయి. అలాగూ ఆయన చూస్తానే ఆయన పోలీస్ అనుకుంటాం. హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ డాక్టర్ ఎవరని మనకు ఎవరు చెప్పక్కర్లే. ఆయన ఒక వైట్ కోట్ వేసుకుంటాడు, చెతిస్కోప్ పెట్టుకుంటాడు మెడలో. ఆయన చూస్తానైనా డాక్టర్ అనుకుంటాం. నర్సును, ఈమె నర్సమ్మ అని ఎవరు చెప్పక్కర్లే. ఆమె డ్రెస్, ఆమె క్యాప్, ఇవన్నీ మనకు తెలిసిపోతుంది. అలాగైతే నీవు నేను బాప్తిసం తీసుకున్న మనము ఎవరిని ధరించుకున్నాం? పాత జీవితం పోయింది, క్రొత్త జీవితం. మనం క్రీస్తును ధరించుకుని ఉన్నాం. క్రీస్తును ధరించుకున్నట్లయితే వీధిలోనికి వెళ్తే వాళ్ళు మన డ్రెస్ చూస్తానే వీళ్ళు క్రీస్తు బిడ్డలని చెప్పాలి. మన జీవితము చూస్తానే మన దేవుని ప్రేమ మనలో, దేవుని పరిశుద్ధత మనలో వారు చూసినప్పుడు వీరు క్రీస్తులాగా ఉన్నారు, క్రీస్తు ప్రేమ చూపిస్తున్నారు, క్రీస్తు పరిశుద్ధత వీరు కలిగి ఉన్నారు అని చెప్పి మనల్ని చూస్తానే వారు గ్రహించాలి. కాబట్టి క్రీస్తును ధరించుకున్న వారంగా లోకంలో మనల్ని చూస్తానే వీరు క్రీస్తు బిడ్డలు అని చెప్పి తెలుసుకునేటట్లుగా మన జీవితాలు ఉండాలి. ప్రభు వస్తున్నాడు, ఈ రాజు నీ ప్రభు, ఆయన నీ సౌందర్యమును కోరినవాడు అని చెప్పి మరి కీర్తనల గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియ సోదరీలరా, ఆమె ఎలాగ సిద్ధపరుస్తుంది? అయ్యో మీ రూతును మరి స్నానం చేయమంటుంది, తైలం రాసుకోమంటుంది, బట్టలు కట్టుకొని వెళ్ళమంటుంది. పరిశుద్ధాత్ముడు కూడా ఈనాడు సంఘాన్ని ఇలాగ సిద్ధపరుస్తున్నాడు. అమ్మ నువ్వు మరి స్నానము చేసిన అనుభవం ఉందా? నీవు తైలము రాసుకున్న పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం జీవిస్తున్నావా? లేకపోతే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంటున్నావా, ఏడ్పిస్తుంటున్నావా? మరి బట్టలు కట్టుకొని అనే వస్త్రములు ధరించుకుంటా అనగా మన జీవితాల్లో సంతోషం, మరి ఆ మన జీవితాల్లో మరి రక్షణ అనే వస్త్రం, నీతి అనే వస్త్రం, ఇవన్నీ మనం ధరించుకొని ఆయనను మనం ఎదుర్కొనవలసిన వారమే ఉంటున్నాం. రూతు బోయజును ఎప్పుడు కలుసుకోవాలమ్మా? ఇక్కడ ఏమనుంది 3వచనంలో? అతడు అన్నపానములు పుచ్చుకున్నట చాలించే వరకు అతనికి మరుగేయండి. అన్నపానములు పుచ్చుకున్న తర్వాత నీవు బోయజును కలుసుకోవాలి. మన ప్రభు పరమ బోయజుకు అన్నపానములు ఏమున్నాయి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో ఆయన అన్నాడు కదా, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదమిట్టించుటయే నాకు ఆహారమైనది అని చెప్పి ప్రభు చెప్పాడు. ఇంకా అన్నాడు ప్రభు, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలో ఉంది, నేను తాగకుందునా అని చెప్పాడు. అవునండి, ఆయన పని ముగించటమే ఆయనకు మరి ఆహారం, అన్నపానములు అని చెప్పి మనం చూస్తుంటున్నాం. తర్వాత ఇంకా నయోమి ఏమని చెప్తుంది?
నాలుగో వచనంలో అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొని వాళ్ళు పండుకొనిన స్థలము దగ్గరికి వెళ్ళమంటుంది. అవునండి, మన ప్రభు పండుకున్న స్థలము ఇప్పుడు ఎక్కడ ఉంది? ఖాళీగా ఉంది. అక్కడ పండుకున్నాడు ఆయన ఒక రెండు మూడు రోజులు ఆయన సమాధిలో ఉన్నాడు, కానీ మూడవ రోజు ఆయన తిరిగి లేచాడు. మన ప్రభు పరమ భోజనం పండుకున్న స్థలం ఖాళీగా ఉంది, ఆయన సజీవుడుగా లేచాడు. బోయిజు పండుకున్న స్థలంలో బోయిజు దగ్గరికి వెళ్ళింది లేండి, ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన తన చెప్పవలసింది అంతా చెప్పింది లేండి. కానీ ఆయన తర్వాత ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ మన ప్రియ ప్రభు పండుకున్న స్థలము ఖాళీగా ఉంది, ఆయన తిరిగి లేచాడు. ఆయన సజీవుడైన దేవుడైనాడు. ఇప్పుడు మనం ఆయన పిలిస్తే ఆయన పలుకుతాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ఆమె ఆయన పండుకున్న స్థలము దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకోవడం అంటే ఇది బోయజు యొక్క ఆశ్రయం కాపుదలను మరి రూతు కోరుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన బట్ట తీసి పండుకోవాలంటే నీవే నా ఆశ్రయం, నీవే నా కాపుదల, యవనురాలను, విధవరాలను, పేదరాలను అని చెప్పి ఆయన కాళ్ళ దగ్గర పడినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి 11వ వచనంలో, నా కుమారి భయపడుకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసదను, నీవు యోగ్యురాలవని ఆమెతో అంటున్నాడు బోయెజు. తర్వాత 3వ అధ్యాయం 12వ వచనంలో, నేను నిన్ను విడిపింపగలవాడనని మాట వాస్తవమే, అయితే నీకు నాకంటే సమీప బంధువుడు ఒకడున్నాడు అని చెప్పి బోయెజు చెప్తున్నాడు. నేను నిన్ను విడిపిస్తాను కానీ మంచిదే, కానీ నాకంటే నీకు ఇంకా సమీప బంధువుడు ఒకడున్నాడు. ఒకవేళ ఆయన విడిపిస్తే విడిపిస్తాడు, ఆయన విడిపించకపోతే యెహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను, నేనే నిన్ను విడిపిస్తాను అని చెప్పి బోయెజు చెప్తున్నాడు. సమీప బంధువుడు ఎవరు? సమీప బంధువుడు ధర్మశాస్త్రానికి పోలికగా ఉంది. ఒక స్త్రీకి ఒక భర్త ఉండేవాడట. ఆయన ఆమెను చాలా అంటే చాలా కష్టపెట్టేవాడంట. ఎంత శుభ్రంగా ఇల్లు పెట్టినా ఆయన ఒప్పుకునేవాడు కాదంట. ఇది బాగలేదు, అది బాగలేదు అని చాలా మరి కఠినంగా ప్రవర్తించేవాడంట. ఎంత సర్దినా ఇల్లు బాగలేదనేవాడంట. ఎంత రుచిగా వంట చేసినా ఏం బాగలేదని ఇసురు కొట్టేవాడంట. అసలు ఎంత చేసినా కానీ ఆయన తృప్తి ఉండేది కాదంట. ప్రతి దానికి పేరు పెట్టేవాడంట. కొన్ని రోజులకు ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకొక భర్తను ఇంకొక అతన్ని చేసుకుంది. ఇప్పుడు ఇంకా రెండవ భర్త. ఇతనంట ఆ మొదటి భర్త కంటే ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ అంట, ఇంకా ఎక్కువ శుభ్రం అంట, ఇంకా ఎక్కువ రుచి కావాలంటాడంట. ఆమె చాలా నలిగిపోయేదంట. ఒకసారి ఆయన బయటకు వెళ్ళిన ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు చాలా క్లీన్గా ఉండాలంట. ఆమె ఎంతో శుభ్రంగా చేసిందంట. సరిగ్గా ఆయన లంచ్ టైంకి ఇంటికి వచ్చేటప్పటికి ఆ పిల్లి ఒక బురద తొక్కొచ్చి బయట కిటికీలో నుంచి దూకి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట. ఆ బురద తొక్కటంతో అది ఇంట్లో దూకటంతో ఆ బండలన్నీ బురదైంది. అప్పుడే భర్త వచ్చాడు. చాలా కోపడింది, ఏమిటి ఇల్లు ఇట్లా పెట్టావు, ఇంత బురద, ఇంత వాసన, ఇంట్లో అని కోపడుతున్నా అంట. ఎంతసేపు కష్టపడ్డానండి, చాలా కష్టపడి శుభ్రం చేశాను, ఇప్పుడే ఆ పిల్లి వచ్చింది, ఆ బయట వర్షంలో ఆ పిల్లి బురద తొక్కొచ్చి ఇంట్లో నుంచి దుమికి వెళ్ళింది, ఆ బురద అంతా ఇంటికి అయిందంటే అలాగా అని చెప్పి ఆయన క్షమించాడంట ఆమెను. సరే ఓకే, ఈసారి జాగ్రత్తగా కిటికీలు తలుపులు వేసి పెట్టు పిల్లి రాకుండా అని చెప్పి చెప్పాడంట. అది కృప. ఇది అర్థమవటానికని చెప్తున్నాను. ఆ మొదటి భర్త ధర్మశాస్త్రాన్ని గుర్తున్నాడు. కంటికి కన్ను, పంటికి పళ్ళు, అక్కడ కటాక్షం లేదు, జాలి లేదు, దయ లేదు అని చెప్పి ఆ తీర్పు అలాగుండేది ధర్మశాస్త్రంలో. కానీ రెండవ భర్త అంటే మొదటి భర్త కంటే మరి విశేషంగా మరి పరిశుద్ధత కోరేవాడు. మొదటి ధర్మశాస్త్రంలో ఏమని వ్రాయబడింది? వ్యభిచారము చేయవద్దు అని వ్రాయబడింది. కానీ రెండవ భర్త అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు అంతకంటే పరిశుద్ధత కోరేవాడు. వ్యభిచారము చేయవద్దు అని చెప్పి ధర్మశాస్త్రంలో వ్రాయబడింది కదా. కానీ ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినట్లయితే నువ్వు హృదయమందు వ్యభిచారం చేసినట్లే అన్నాడు. కానీ అదే అట్ ద సేమ్ టైం అంటే అట్లా చేసినప్పటికీ ప్రభు అటువంటి వారిని కూడా రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, కృప చూపిస్తుంటున్నాడు. కానీ అక్కడైతే ధర్మశాస్త్రంలో కృప అనేది లేదు. పంటికి పన్ను, మరి కంటికి కన్ను, తీర్పు అలా ఉండేది. కానీ ప్రభు మరి అంతకంటే పరిశుద్ధత
నరహత్య చేయవద్దు అన్నాడు. కానీ ధర్మశాస్త్రంలో ప్రభు ఏమంటాడు? నరహత్య చేయవద్దని ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. కానీ ఒకని ద్వేషించలేక ఒకని మీద కోపము కలిగినట్లయితే అది నరహత్య చేసినట్లే అని చెప్పి చెప్తున్నాడు. అంతకంటే ఇంకా ఎక్కువ లెవెల్లో పరిశుద్ధత కావాలని ప్రభు అయిన యేసుక్రీస్తు కోరుతున్నాడు. కానీ అదే సమయంలో ఆయన దయ చూపిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. అదేనండి ఈ పుస్తకం అంతట్లో. ఈ ఋతు గ్రంథంలో అంతా ఉండేది ఏంటి? కృప కృప కృప. ఈ మోయాబీయురాలు, అన్యురాలు, విధవరాలు, పేదరాలు, యవనురాలు, ఏ ఆధిక్యత లేదు, ఏ యోగ్యత లేదు ఆమెకు, కానీ అట్టి ఋతును విడిపించాడు బోయేజ్. మనం కూడా అంతే. మనలో ఏ ఆధిక్యత లేదు, ఏ గొప్పతనం లేదు, ఏ మంచితనం లేదు, కానీ కేవలం దేవుని కృపచేత ఆయన మనల్ని రక్షించాడు. కృప అనేది ఈ ఋతు గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను విడిపిస్తాను నిన్ను, కానీ నాకంటే సమీప బంధువుడు ఉన్నాడు, ఆయన విడిపించకపోతే నేను నిన్ను విడిపిస్తాను. ధర్మశాస్త్రం మానవుని విమోచించలేకపోయింది కదా. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు పరమ బోయచు ఈ లోకానికి వచ్చాడు. ఆ పరమ బోయచు మన పట్ల కృప చూపించి మన పాపముల నుంచి మనల్ని రక్షించడానికి, విడిపించడానికి తన రక్తము కాచి ఆయన మనల్ని విడిపించాడు. ప్రభు చిత్తమైతే వచ్చే వారం 4వ అధ్యాయంలో ఎలాగో విమోచకుడుగా బోయచు రూతును విడిపించాడు అన్న సంగతులు. మన ప్రభు అయితే రక్తము కాచి మనల్ని విడిపించాడు. కానీ ఆయన ఈ బోయచు అయితే మరి ఆ వెండి బంగారాలు తన ఆస్తిపరుడు కాబట్టి ఆస్తి చెల్లించి ఆమెను విడిపించాడు. కానీ మన ప్రభు పరమ బోయచు వెండి బంగారముల చేత కాదు, విలువైన క్రీస్తు రక్తము చేత మనల్ని విడిపించినట్లుగా మనం చూస్తున్నాది. వచ్చే వారం మన 4వ అధ్యాయంలో ధ్యానం చేస్తాం. తర్వాత 3వ అధ్యాయం 15వ వచనంలో ఆఖరి భాగంలో అతడు 6 కొలల యవలను కొలిచి ఆమె భుజము మీద ఉంచగా ఆమె పురంలోనికి వెళ్ళను అని చెప్పి చూస్తున్నాం. కాబట్టి 6 కొలల యవలు కొలిచి ఆయన ఇచ్చాడు. ఇప్పుడైతే పరలోక స్వాస్థ్యాలన్నీ దేవుడు మనకి ఇచ్చాడు, సంచ కరువుగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు, ఆయన రక్తాన్ని మనకి ఇచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, సంఘ సహాయం ఇచ్చాడు, పెద్దల్ని ఇచ్చాడు, సువార్తకుని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఇవన్నీ సంచ కరువులే, ఇవన్నీ 6 కొలలు మాత్రమే. రేపు ప్రొద్దన్నే మరి 7వ కొల ఏది? బోయచినే పొందుకోబోతుంది కదా రూతు. 6 కొలలు ఎన్ని ఇచ్చినా అవన్నీ అసంపూర్ణమే. 6 అసంపూర్ణ సంఖ్య. ఎన్నో మేలులు పొందింది, పొలంలో ఎన్నో దీవెనలు పొందింది రూతు, అయినా కూడా అవన్నీ ఇన్కంప్లీట్. ఇప్పుడు కూడా ఇచ్చినవన్నీ 6 కొలలు కొలిచి ఇచ్చాడు, ఇంకా ఇన్కంప్లీట్. రేపు 7వ కొల తానే మరి బోయచు రూతుకు దొరకబోతుంటున్నాడు, రూతు పొందుకోబోతుంది 7వ కొల. 7 అనగా సంపూర్ణమైన సంఖ్య. దేవుడు మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఎన్నో స్వాస్థ్యాలు, పరలోక సంబంధమైన స్వాస్థ్యం, ప్రతి స్వాస్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇవన్నీ కూడా కొంత మట్టుకే, 6 కొలలు మాత్రమే. కానీ రేపు మనం ఆయనను పూర్తిగా పొందుకోబోతున్నాం. సంఘం ఎత్తబడినప్పుడు ఆ ప్రియ ప్రభువుని మనం పూర్తిగా పొందుకోబోతున్నాం. మన పెళ్లి కుమారునిగా ఆయనను పొందుకోబోతున్నాం. తర్వాత ఇంకొకటి చెప్పి మనం ముగించుకుందాం. 17వ వచనం, నీ వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల ఎవలను నాకు ఇచ్చినను అని చెప్పి అత్తతో ఈమె చెప్తాంది. ఒట్టి చేతులతో వద్దు. బోయ్స్ దగ్గరికి వెళ్ళిన రూతు ఒట్టి చేతులతో రాలేదండి. పొలంలో కూడా సమృద్ధిగా ఆమె కోసం పిడికిళ్ళు తోటి పనలను పడవేశారు కదా, ఆమె కోసం పరిగా ఏర్కోటానికి అనుమతి ఇచ్చారు కదా, ఆమె కోసం పేలాలు అందించాడు కదా, ఆమె కోసం తన పాత్రలోనే పానం చేసేటట్టు చేశాడు కదా. ఇక్కడ కళ్ళంలో 6 కొలలు ఎవలు ఇచ్చాడు కదా. ఈ ఒట్టి చేతులతో ఆమె వెళ్ళలేదు సంపూర్ణంగా తృప్తిగా. తనకు మాత్రమే కాకుండా తను తృప్తి పొంది ఇంకా తన అత్తకు కూడా ఆమె తీసుకుని వెళ్ళింది. అవునండి, పరమ బోయచు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఒట్టి చేతులతో వెళ్ళము. ఆయన సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనల్ని తృప్తి పరుస్తాడు. మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడగండి మీకు ఇస్తానన్నాడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఇస్తానన్నాడు. అవునండి, ఆయన చిత్తం, ఆయన చిత్త ప్రకారం ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోతే అది మన మేలు కొరకే, కానీ మనకు కీడు కొరకు మాత్రం కాదు. అందులో ఒక మేలు ఏదో ఒక పర్పస్ తోటి ఆయన మనకు అది ఇవ్వకుండా ఉంటాడు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఒట్టి చేతులతో వెళ్ళరు అని చెప్పి ఇక్కడ చూస్తున్నాం. అవును, బోయచు పొలంలో కోసి దుల్లగొట్టి
సిద్ధంగా ఉన్న ప్రశస్తమైన యవలు మరి గోధుమలు మన బోయేజు ఇచ్చాడు. అలాగే మన ప్రియ ప్రభు కూడా సిద్ధపరిచిన వాటిని మన పరమ బోయేజు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆమె బోయేజు పొలంలో ఉన్న రూతును రూతు మరి ఎంతో తృప్తి పొంది వెళ్ళినట్టుగా ఆరు కొలలు కానీ రేపు ఉదయాన్నే ఏడవ కొల బోయేజునే ఆమె పొందుకోబోతున్నట్లుగా మనము ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. ప్రభు ఈ కొద్ది వాక్యాన్ని మన కోసం దీవించునుగాక.